హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ సుందర్ ఛానల్ ఈరోజు మనం చాలా స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉండే మసాలా పాస్తాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ మసాలా పాస్తాని పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి ఈ మసాలా పాస్తాని పది నుంచి పదిహేను నిమిషాల్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇక రెసిపీని చూసేద్దాము ముందుగా మసాలా పాస్తాని తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళను వేడి చేసుకోవాలి వాటరు వేడవుతున్నప్పుడే దానిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేయడం వలన మనం పాస్తాని వేసినప్పుడు పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందండి తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత పాస్తాను వేసుకోవాలి ఇలా వేసిన పాస్తాని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించాలి పాస్తా సాఫ్ట్గా ఉడకాలండి పాస్తాని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి ఒక పదిహేను నిమిషాల ని? ని? తర్వాత పాస్తా ఉడికిందో లేదో చూద్దాము పాస్తా బాగా ఉడికితేనే బాగుంటుందండి లేకపోతే టేస్ట్ అంత బాగుండదు చూసారు కదా పాస్తాని ఇలా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది చూసారు కదా పాస్తా చాలా సాఫ్ట్గా ఉడికింది ఇలా ఉడికించిన పాస్తాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పాస్తా మొత్తాన్ని తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసిన హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి ఇందులోనే రెండు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాక దీనిలోనే సన్నగా కట్ చేసిన రెండు టమాటా ముక్కలను వేసి టమాటా కొద్దిగా వరకు ఫ్రై చేయండి చూశారు కదా టమాటా బాగా ఉడికింది ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికము సన్నగా కట్ చేసిన క్యారెట్ని వేసి వీటిని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేయండి నేను వీటిని మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటో సాస్ వేసి ఒక నిమిషము కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఒకవేళ మీ దగ్గర ఈ సాస్లు కనుక లేకపోయినట్లయితే ఇంకొక టమాటా కొద్దిగా ఎక్స్ట్రా కారాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలో ఉడికించిన పాస్తాని యాడ్ చేసుకుందాము ఇలా పాస్తాను వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పాస్తాని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా స్పైసీగా టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పాస్తాని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఈ మసాలా పాస్తా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ మసాలా పాస్తాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ